కరెంట్ ఛార్జీల పెంపు ఉపసంహరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేశారు. గాంధీబొమ్మ రింగ్ సెంటర్లో ట్రాప్ కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం ప్రధాన కార్యదర్శి కృష్ణ, కార్యదర్శి వర్ల సభ్యులు పివి ఆంజనేయులు, సిహెచ్యు జిల్లా కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిపిఎం నాయకులు విఠలరావు పాల్గొన్నారు. ప్రజానికం హెచ్చరిస్తున్నాం కాబట్టి ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలని ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరొకసారి పెంచడానికి నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజానికం విద్యుత్ ఛార్జీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ ఛార్జీల యొక్క భారం ప్రజలు మోయలేనంతగా పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడప కార్యక్రమంలో కూడా ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ఎమ్మెల్యేలని, కార్యకర్తలను అడుగుతున్నారు. ప్రధానంగా మహిళలు దాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి కోరుతున్నారు. విద్యుత్ సంస్కరణలు వచ్చినప్పుడు విద్యుత్ సంస్కరణలు కనుక వచ్చేలకైతే విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్ గారు ఎన్నికల ముందు నేను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు. కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కేంద్ర విద్యుత్ బిల్లు పెట్టారు. ఆ విద్యుత్ బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు బలపరిచారు. ఆ విద్యుత్ బిల్లులో భాగంగానే ఈ రోజున విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది చాలా పెద్ద ఎత్తున పెంచడానికి రంగం సిద్ధమైంది. కేంద్రంలో విద్యుత్ బిల్లు పెడితే దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ గొడవ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్రాలతో పోటీ పడి దాన్ని అమలు చేస్తున్నాడు. గతంలో ట్రూఅప్ ఛార్జీల పేరుతో పెంచాలని ప్రయత్నం చేస్తే, రూపాయి 27 పైసలు పెంచాలని ప్రయత్నం చేస్తే అప్పుడు సిపిఎం పెద్ద ఎత్తున పోరాడింది. కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు కూడా తీసుకొచ్చింది, నిలుపుదల ఉత్తర్వులు తెచ్చింది. దాంతో ఆపారు. ఈ రోజున మళ్ళీ 22 పైసలు చొప్పున 2014-15 నుండి 19-20 సంవత్సరాల వరకు 3 సంవత్సరాల పాటు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా నిర్ణయానికి వచ్చింది. అంటే 22 పైసలు పెంచడం వంటి యూనిట్కి ఎన్ని సంవత్సరాలుగా ఈ ఛార్జీలు ఎవరు కట్టాలి? గతంలో అద్దెకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. అద్దెకున్న వాళ్ళకు కాల్చిన కరెంటు బిల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడున్న అద్దెకున్న వాళ్ళు కడతారా, కట్టమనాలా, అలాగే ఇంటి ఓనర్ కట్టాలా, ఎవరు కడతారు? ఎలా సాధ్యం? ఎలా న్యాయం ఇది? అందుకని ఈ విషయాన్ని, ఈ ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ ప్రజలు పీడించుకునే పరిస్థితి ఈరోజు వస్తుంది. మోడీ గారు ఆదేశాలన్నీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజానీకాన్ని హింస పెడుతున్న పరిస్థితి ఉంటుంది. అందుకనే ఇప్పటికే 1000 రూపాయలు కరెంటు బిల్లు అయిపోతుంది. కట్టలేక కోవిడ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వచ్చి, కష్టాలు వచ్చి, ఈ రోజున పనులు లేక ఉపాధి తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న దశలు ఈ రోజు మళ్ళా ట్రూ అప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర